భద్రాచలం గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకుని కొందరు ఆక్రమణకు యత్నించారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భవనం నిర్మించేందుకు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని ఆక్రమించుకుని గ్రామానికి చెందిన కొందరు గుడిసెలు వేయడంతో రెవెన్యూ అధికారులు వాటిని తొలగించారు. రెవెన్యూ అధికారులకు గుడిసెలు వేసుకున్న మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గుడిసెలు తొలగించవద్దని అధికారులను అడ్డుకున్నారు. పోలీసులు తహసీల్దార్ శ్రీనివాసరావు వారికి నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. భద్రాచలం పట్టణంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలంలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించడం జరిగింది. దానికి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి వారిని ఆపడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లికేషన్స్ పెట్టాము, అవి ఇంకా మాకు పూర్తిగా అందలేదు. అందులో మాకు అవకాశం ఇవ్వండి, లేదు మాకు వేరే ఇండ్లు శాంక్షన్ చేయమని వాళ్ళు రావడం జరిగింది. ఏదంటే మాకు ఇండ్లు కావాలనేది వాళ్ళ ఆవేదన, అది వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పాము. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటి కూడా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ఆశ్రమ పాఠశాల కాంపౌండ్ వాళ్ళ పక్కన కొంత స్టాఫ్ క్వార్టర్స్కి వెళ్ళి అడిగేయడం జరిగింది. ఈరోజు ఆ స్థలాన్ని ఆక్రమించడం కోసం ఖాళీగా ఉందామని తీసుకుంటూ వాళ్ళు వచ్చారు. లేదమ్మా అది స్టాఫ్ క్వార్టర్స్ కేటాయించారని చెప్పడం జరిగింది.